చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 4.0 దిశగా ఉంటుంది, తన మార్క్ చూపిస్తారు అని చెప్పి పదే పదే ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు కదా. ఎక్కడైనా టచ్ అయిందా అలాంటి మార్క్ పాలిటికల్ స్టెప్స్? అంటే ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది, ఇంక మొత్తం అది ఆ మార్క్ లేదని ఇంకో టైం పడుతుంది. బట్ మేము చెప్పేది అంటే ఇప్పటికీ ఏమనుకుంటున్నారని చెప్తున్నాం. మాకు ఇంకా టైం కావాలి, తీసుకోండి, టేక్ యువర్ ఓన్ టైం. అది కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏముంటుంది అనుకుంటున్నారు కూడా చూసుకోవాలి కదా. నాట్ 100 డేస్ అండి, ఎవ్రీడే ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద గవర్నమెంట్. ఎవ్రీడే డే వన్ నుంచి మీరు తీసుకునే, నా మొదటి సంతకం దీని మీదే పెడుతున్నానంటే అప్పుడు మామూలుగా 200 డేస్ తర్వాత పెట్టచ్చు కదా. సో మొదటి సంతకం దీని మీద పెడుతున్నారు, మొదట చేంజెస్ దేని మీద తీసుకొస్తున్నారు, పెన్షన్ మీద ఏమైనా డిసిషన్ తీసుకున్నారు, వాలంటరీ మీద ఎలా డిసిషన్ తీసుకున్నారు, ఎన్ని రోడ్స్ పడుతున్నాయి, ఎవ్రీ డిసిషన్ ఇంపాక్ట్ ద వరల్డ్ బ్యాంక్. 100 డేస్, 200 డేస్, ఈ నెంబర్ కౌంట్కి మనం 100 రోజులు అనుకుంటున్నాం. రియాలిటీలో ఎవ్రీడే ఎవ్రీ మీరు ఎవ్రీ నిమిషం తీసుకునే, ఎవ్రీ మీటింగ్ తీసుకునే డిసిషన్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ లేదా గవర్నమెంట్ బాగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది. కేకే గారు, సౌత్ టు నార్త్ చాలా స్టేట్స్ మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, యాజ్ ఎ సెఫాలజిస్ట్ మీరు అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వింటున్నప్పుడు అనేక రకాల వార్తల గురించి మీరు వింటూ ఉంటారు. ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక పొలిటికల్ బిగ్ డెవలప్మెంట్, అంటే ఐ మీన్ బిగ్ కాంట్రవర్షియల్ ఇష్యూ అనాలి, అది తిరుపతి లడ్డూకి సంబంధించి. ఏంటండి అంటే అది జరిగిందని నమ్ముతున్నారా, లేదంటే ఒక అపోహ కొట్టిపారేస్తున్నారా, నిజాలు బయటికి రావాలని కోరుకుని ఏమి? సెక్షన్ మీరు చెప్పినట్టు నేను ఏది ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటున్నానండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆబ్వియస్గా ఎనీ పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ చేస్తుంది కానీ అక్కడ చేరి మామూలుగా భజన కార్యక్రమాలు చేయదు కదా. పొలిటికల్ పార్టీ అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ, ఎనీ పొలిటికల్ పార్టీ పొలిటికల్గా దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒకటి తీసుకుంటే, దాన్ని ఎలా ముందుకెళ్ళాలి నిర్ణయం తీసుకుంటాం. అది ఓకే, దాంట్లో ఫేర్ ఎనఫ్. బట్ నేననేది ఏంటంటే, రియాలిటీ వైజ్గా కూడా ఎక్కడో మహారాష్ట్రలో చూసేవాడు రియాలిటీ ఏం జరిగిందో తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పలాని వాళ్ళు వీళ్ళు చేశారు, పలాని వాళ్ళు దీనివల్ల ఇష్యూస్ ఉన్నారు, దీని వెనకాల దీని ఉన్నారు అనేది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇష్యూస్ మీదేగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వెళ్తే ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలాంటివి మనం ఇంకా తీసుకోవాలి, ఇలాంటిది ఇంకెప్పటికీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి కమిటీ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. అలాంటి త్వరితగతిన ఓన్లీ కమిటీ వైపుకే ఉండకుండా రియాలిటీలు, ఇప్పుడు చాలా దగ్గరలో మనకి ఏమవుతుందంటే స్పెషల్ జడ్జితో మనం ఒక సిట్టింగ్ ఒక కమిటీ వేసాము, లేకపోతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారంట, కానీ వాళ్ళు నివేదిక ఇచ్చేది కొన్ని డిలే అయిపోతుంటే, కొన్ని నివేదికలు ఇచ్చినా కానీ దాని అప్లికేషన్లో అప్లై చేయడంలో చాలా డిలే ఉంటుంది. అలా కాకుండా ఇంకెప్పటికీ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేదానికి ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుంది అనేది కార్యరూపంలో నిజాయితీకి దగ్గరగా ఉంటే బాగుంటుంది. బట్ తప్పు జరిగింది, అది నిజాలు బయటికి రావాలని కోరుకోవడం ఓకే, కానీ అంటే అధికారం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీనే చేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేయటం వల్ల ఇందులో నష్టపోయింది ఎవరు అని మీకు కనిపిస్తుంది? లైక్ అంటే అక్కడ ఉన్న ప్రతిష్ట దెబ్బతింది అనుకుంటున్నారా, లేదంటే వీళ్లకు పొలిటికల్గా కొంత ఫెచింగ్ పాయింట్ లా కనిపిస్తుందా, ప్రతిపక్షంకే నెగిటివ్ అయింది? రెండు యాంగిల్స్ అండి. ఒకటి, మనకు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగిందంటే అది మనం దానికి సంబంధించినటువంటి టీటీడీ కానీ ఇది బోర్డు, మనం ఎవరికి రెస్పాన్సిబుల్, ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉన్నాం కదా టీటీడీ సంస్థ. సో టీటీడీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి కదా అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అసలు మనం దాని యొక్క రెప్యుటేషన్ని కోల్పోకూడదు కదా. రేపు పొద్దున బయట ఉండేవాడు ఎవడో హర్యానా మేము మహారాష్ట్ర చేస్తుంటే అక్కడ మాట్లాడుతున్నా, ఈ అంశాలు మాట్లాడుతున్నారు, మేము ఏపీ నుంచి వచ్చామో ఈ అంశం అడుగుతున్నారు, ఏమవుతుంది ఏమో క్యావరే వదరు అని. సో అక్కడ ఉన్న రెప్యుటేషన్ కూడా ఇంపార్టెంట్ కదండి. దీన్ని ఎక్కడో దగ్గర బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బయట ఉండేవాడు ఒక స్టాండ్ తీసుకోవచ్చు, చెప్పాలి ఖచ్చితంగా అందరు ప్రజలకు తెలియకపోతే ఎలా అనే ఒక స్టాండ్ ఉంటుంది, అసలు చెప్పకూడదు బయటికి వెళ్ళిపోతే ఎలా అని. బట్ ఓవరాల్ రియాలిటీ ఏంటంటే, ఎక్కడో దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకు కావాలనుకునేది ఏంటంటే ఆ రెప్యుటేషన్ పెంచుకుంటూ ఇలాంటి ఎక్కడ రిపీట్ కాకుండా ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదు నిర్ణయాలు తీసుకొని రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటున్నాను నేను. ఓకే, సో ఖచ్చితంగా మొన్న లడ్డు ఇష్యూ అయితే కొంత ఇంపాక్ట్ చూపించింది అంటారు. 100%. ఎందుకంటే ఇప్పుడు మిగతా అంశాలు ఏవీ లేవు, ఓన్లీ లడ్డు అంశమే రాష్ట్రంలో మొత్తం మీద హాట్ టాపిక్ అయి డిస్కస్ చేసుకుంటారు కదా. సో ఆబ్వియస్లీ అది ఇంపాక్ట్ చూపించింది రాష్ట్రంలోనే, దేశంలోనే భక్తులు, సో కాళ్ళు మనకు వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న భక్తులు కానీ లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ. బీజేపీకి సంబంధించి వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏపీలో కూటమిలో భాగస్వాములు అయ్యారు, పోటీ చేశారు, కొన్ని గెలుచుకున్నారు సీట్లు. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా 8 ఎంపీ, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఆర్ఎస్ తీసుకున్నారు. ఓకే, అక్కడ లడ్డూ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యింది, ఒకరు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే, మరొకరు బీజేపీ పార్టీ యువమోర్చ అవ్వచ్చు, లేదంటే అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీ యువ నాయకులు కావచ్చు రియాక్ట్ అయ్యారు. జగన్ గారి ఇంటి మీద కలర్స్ వేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, రాకుండా అడ్డుకుంటామని వార్నింగ్లు ఇవ్వడం కానీ. ఇక్కడున్న హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ కూడా తిరుపతికి వెళ్ళి
ఆవిడ అక్కడ ధర్నా చేస్తాను, అడ్డుకుంటాను జగన్ గారిని అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. అదే బీజేపీ ఇక్కడ హైడ్రా విషయంలో బాధితుల తరపున మాట్లాడడం కానీ ఫైట్ చేయడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆ స్థాయిలో ప్రశ్నించడం కానీ ఎదిరించడం కానీ చేయలేదు అనే ఒక భావన. అంటే జస్ట్ ఒక హిందుత్వ దేవుళ్ళకి సంబంధించి, మతానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి దాంట్లో చూపించే ఒక యాక్టివ్నెస్ అనేది మిగతా విషయాల్లో చూపించట్లేదు అనేది. అదే కదండి, మామూలుగా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం స్టార్టింగ్ ఇంటర్వ్యూలో స్టార్టింగ్ చెప్పినట్టు కోర్ బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ అదే వచ్చిన ఫిలాసఫీ ఇప్పటికీ కూడా ఇండియా తర్వాత కూడా మతానికే ఓట్లు పడతాయని నమ్ముతున్నారా? అలానే నమ్మాలి. అంటే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది మీకు చెప్పింది, ఆ కరువు రావడం కష్టం, దానికంటే ఒక ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి ఉంటుంది. బట్ మీకు గెలవాలంటే కావాల్సిన కరువు ఎక్స్ట్రా, అదొక్కటే సరిపోదు కదా మీకు. ఫుల్ మీల్స్ లాగా అన్ని ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓట్ బ్యాంకింగ్, దానికి ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి అడ్వాంటేజ్ అవుద్ది. బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు చెప్పినట్టు ఈ బీజేపీ అనేది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, అదర్ ఇష్యూస్ మతం రిలేటెడ్ కాకుండా మిగతా ఇష్యూస్ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, దాన్ని స్ట్రాంగ్గా డిఫెండ్ అవుతుంది, దానికి నిలబడుతుందని ప్రజలు బలంగా నమ్మితే ఆ కరువు తీసుకురగలుగుతారు. లేదంటే మీకు ఇప్పుడు నార్త్లో ఎందుకు మనంత గంటాపథంగా చెప్పగలుగుతున్నాం, రాదున్న అన్ని ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోతుంది అంటే ఆ కరువు తీసుకురలేకపోతుంది, మిగతా ఇష్యూస్ మీద అంత స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. ఎక్కడో ట్యాక్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఫార్మర్స్ కానీ, ఎక్కడో ఇక్కడెక్కడో లేదా కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్కే బెనిఫిట్ చేయడం కానీ, ఎక్కడో ఇక్కడ ప్రజలు దాన్ని బలంగా నమ్ముతున్నారు. సో దానికి అనుగుణంగానే బీజేపీ నడుచుకుంటుంది, అలాగే ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే ఇంక ఎక్స్ట్రా మైలేజ్ రాదు. సో మీరు చెప్పినట్టు టీటీడీలో ఇష్యూస్ వచ్చింది, మాట్లాడండి, సనాతన ధర్మం గురించి నిలబడండి, తప్పులేదు. అట్ ది సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది. మిగతా వాళ్ళు బీజేపీ ఇస్ వర్కింగ్ ఇన్ 360 degrees అనేది భావన వస్తే ఎక్కువ ఓట్ బ్యాంక్ మీకు షిఫ్ట్ అవుతుంది. 21 కి 21 స్ట్రైక్ రేట్ తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి, బీజేపీకి జనసేన ఒక బీ టీమ్ అనే ఆరోపణలు. అతని మీద మొన్న చేసిన దీక్షలు అవ్వచ్చు, ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ నుంచి వస్తుంది, నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడడం అంతవరకు ఓకే, కానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళ లైన్ ఎలా ఉందో ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే ఆరోపణలు, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ పార్టీకి మైలేజ్ చేకూరుస్తాయంటారా? అంటే మీకు మ్యాథ్స్లో చిన్నప్పుడు ఇంటర్సెక్షన్స్, యూనియన్స్ అవి చూసుకుంటారు లేదో, అంటే రెండు సర్కిల్ ఉంటాయి కామన్గా, ఇట్లా రెండు సెక్షన్లు ఇంటర్సెక్షన్ అవి కాకండి, కామన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకింగ్లో ఇంటర్సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు, అట్ ది సేమ్ టైం బీజేపీని నమ్మేవాళ్ళు, సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్గా ఉండాలనుకునేవాళ్ళు. అలా కూడా కోర్గా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్గా ఈ సర్కిల్ ఇంటర్సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే, బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్, అది క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, డెవలప్ చేయాలనే ఉండాలంటారు, వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్డ్ అయ్యే కొద్దీ ఓట్ బ్యాంకింగ్ పరంగా ఇటే వెళ్తున్నారు వెళ్ళే కొద్దీ వీరికి డిఫరెన్షియేటర్స్ ఉంటుంది, ఆబ్వియస్గా లూజ్ అవుతూ ఉంటారు. అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆబ్వియస్గా టీడీపీ చేస్తున్నా లేదా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది, జీరో పాలిటిక్స్ వైపు అటు చూడండి. అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు, ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటారు అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది, అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది. ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది, కరెక్ట్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పర్సెప్షన్ లో చూస్తే అలాంటి ఓట్ బ్యాంక్ ఇనిషియల్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే మైనస్, వేరీ చేసుకోవాలండి. మనం ఎంతవరకు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు, ఎంత ముందుకెళ్తే బాగుంటుంది, మనం 21 సీట్లు గెలిచాం, నెక్స్ట్ టైం ముందు మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి, ఓవరాల్గా కంట్రీలో బీజేపీ యొక్క పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి, దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎంత దూరం వెళ్తే బాగుంటుంది, ఏ ఇష్యూని ఎంతవరకు స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా, ఇలాంటి అందులో సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, పొలిటికల్ పార్టీస్ని ఫ్లోట్ చేసే సినిమా హీరోస్ యొక్క పొలిటికల్ సస్టైనిటీ ఎంతవరకు ఉంటుందండి? అది ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14.5 ఇయర్స్ తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది. అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము. సో ఎట్లా ఉంటుందంట వాళ్ళ గ్రోత్? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సినిమాలు చెప్పినట్టు చాలా రోజులుగా ఫస్ట్ డే ఓపెనింగ్స్, ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది. వన్స్ ఒకసారి గెలిచేసాక, ఇప్పుడు గెలిచే వరకు 14 సంవత్సరాలు అక్కడ విజయ్ గారు స్టార్ట్ చేస్తున్నారు, లేదా గెలవచ్చు, లేదా ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్ కొట్టారు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకునే అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది, నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకుగా ఓటేరు,
అంటే మీరేం చేశారు అదే అలాగే అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను, హీరోగా ఓటేశాను, నెక్స్ట్ టైం ఇంకా దాని ఇంకా అది ఉపయోగపడదు. నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు, ఏం చేశారు, ఏ నిర్ణయాలు తీశారు, నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి, అబ్బా ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం, ఇది ఇది తన బ్రాండ్, ఈ చేంజెస్ మటుకు తన వల్లే వచ్చాయి, తన లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయని బట్టి 21 నుంచి 41 వెళ్ళడమా, 71 వెళ్ళడమా, లేదా 21 కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది.